ఓయ్ నిద్రపోతున్నావా? లేదు మ్యా, నెల్లూరు పోతున్నా. నెల్లూరు ఇటువైపు రాదే, మీరంతా అడిగి పోవాలా? నందిగామా? నందిగామా, జాగ్రత్త, అక్కడ మిత్త ఉంటది. మిత్తవా అంటే? అంటే చావు. ఓ ఏం మాట్లాడుతున్నావయా? అక్కడ ఓ మహల్ ఉంది, అదే మిత్తవా, అదే చావు. మీరు ఆ దారింట కాకుండా ఇంకో దారింట వెళ్ళండి, బతుకుంటది. మహల్ ఏముంది? దయ్యం. ఈ సంగతి రాష్ట్రం అంతా తెలిసే, మీకు తెలియదా? రే దిగరా, జాగ్రత్త, మహల్ వైపు మాత్రం వెళ్ళకండి. ఓరా, మనం నందిగామని చెప్తేనే ఇన్ని చెప్పాడు, అదే మనం పోయేది మహల్లో కట్టి ఇంకేనా ఉండేవాడు. కమాన్ గైస్, హిస్ జస్ట్ కంట్రీ మ్యాన్, అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. యా యు ఆర్ రైట్, లెట్స్ మూవ్. పండి పండి. సెక్సీగుందిరా, అట్ట కనిపిస్తుంది నీకా? ఎద్దవా తలపదే. ఏదంటే తీసుకోబాకమే. వావ్, ఎంత క్యూట్ గా ఉందో. నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను, నీతో ఆడుకుంటాను, వస్తావా? అక్కడేం లేదులే మేరా. ఈ డోర్ నేను తీస్తాను. సర్లే అది ఈ జోర్రా, ఏదో కళా మందిరికి ఓపెనింగ్ పోయినట్టు దీని ఫీలింగ్. భయపడకమే, తీసావుగా పెట్టు కుడకాలు. అలాంటి లేవని చెప్పడానికి మనం వచ్చిందా? అయినా బయట లేని భయం లోపల రంగానే వచ్చేసిందా? వస్తుంది, ఎందుకంటే అది భయం. అదంతే, దేవుడైనా దెయ్యమైనా మన దగ్గరకు వచ్చేదాకా అర్థం కాదు. హే శ్రాప్స్, నువ్వు ఇలా భయపడితే మనం అనుకున్న చేయడం చాలా కష్టం. ఆ సీనుగాడు ఏదో షార్ట్ ఫిల్మ్ తీసి 5000 లైక్స్ రాగానే పెద్ద ఫోర్స్ కొడుతున్నాడు. సో ఈ నైట్ అంతా మనం ఇక్కడే ఉండి ఇదంతా షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టాలి. మినిమం 1 lakh వ్యూస్, అది మన టార్గెట్. అదే ఏవోరా బాబు, కొండ ఆగిపోతుందేమో అనిపిస్తుంది. సరేరా, నీ లక్కీ కాయని అడుగు, అదే డిసైడ్ చేస్తుంది. ఓకే. హెడ్స్ పడితే దెయ్యం అన్నట్టు వెళ్ళిపోదాం, టైల్స్ పడితే లేనట్టు ఉండిపోదాం, ఓకేనా? ఓకే కానీ నువ్వెందుకు ఆపేవో? హెడ్స్ పడుతుందేమోనని భయం వేస్తుంది. అది చెప్పాల్సి నువ్వు కాదు, కాయను. రే నువ్వు మళ్ళీ రా ఇతా పాపాకు.
మిస్టరీ మహల్లో వరుస హత్యలు నందిగామ ప్రజలను హడలగొడుతున్నాయి. ఇప్పటికే ఆ మహల్ 34 మందిని పొట్టని పెట్టుకున్నా ఈ హత్యలకు కారణమెవరో తెలియక పోలీసులు తరలు బద్దలు కొట్టుకుంటుంటే మహల్లో ఉన్న దయ్యమే ఈ హత్యలు చేస్తోందని నందిగామ వాసులు గట్టిగా నమ్ముతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఆ మహల్ వైపు వెళ్లడానికి, కనీసం కన్నెత్తి చూడడానికి కూడా వాళ్లు భయపడిపోతున్నారు. జనం ఆందోళనను గమనించిన ప్రభుత్వం ఆ మహల్ను వెంటనే సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సార్, మీటింగ్ అని పిలిచి ఈటింగ్ ఏంటి సార్? రేటింగ్ కోసం వెయిటింగ్ అందుకే ఈ మీటింగ్. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఇంతకీ ముంబై నుంచి వచ్చిన కొత్త క్రియేటివ్ డైరెక్టర్ ఎక్కడా? పిచ్చెక్కించే కాన్సెప్ట్ చెప్తానని 3 నెలలు తప్పించుకు తిరుగుతున్నాడు ఏడాడు. ఫైల్ వచ్చిందిరా మనిషి. నువ్వా? నన్నేం చూస్తావు? ఫైల్ ఓపెన్ చేసి కాన్సెప్ట్ చూడు. భయపడుతున్న భూత్ బంగ్లానా, వరుసగా భయపడుతున్న శవాలా, మహల్లో మిస్టరీయా, మళ్ళీ వెలుగులోకి వచ్చిన మహల్ దయ్యమా, దీని అర్థం ఏంటి? అయితే అందరూ క్లియర్ గా వినండి. ఇప్పుడు మనం చేయబోయే ప్రోగ్రామ్ పేరు దెయ్యంతో 7 రోజులు పట్టుకుంటే 3 కోట్లు. ఇప్పుడు మన రాష్ట్రం అంతా ఆ మహల్ వైపే చూస్తోంది. అందులో దెయ్యం ఉందో లేదో అనేది అందరిలో జరుగుతున్న భారీ డిస్కషన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం లేదు, ఫస్ట్ మనం ఆడిషన్స్ కండక్ట్ చేసి అందులోంచి 7 గురిని సెలెక్ట్ చేసి ఆ 7 గురిని 7 రోజుల పాటు మహల్లో ఉండేలాగా కండిషన్ పెడదాం. దెయ్యం ఉందో లేదో అని ప్రూవ్ చేసిన వాడికి 3 కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చేద్దాం. తెచ్చినట్టు సేటంతా టీవీలకి అతుక్కుపోద్ది, దెబ్బకి మన ఛానల్ రేటింగ్ ఆకాశంలోకి తారాజుగులాగా దూసుకుపోద్ది. అన్ని ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. పోలీస్ కమిషనర్ పర్మిషన్ లెటర్, జస్ట్ ఒక యాడ్ ఇవ్వండి. ఎంత మంది భయం లేని వాళ్ళు భయపడ్డానికి మన షోకు వస్తారు మీరే చూడండి. దయ్యంతో 7 రోజులు పట్టుకుంటే 3 కోట్లు మీలో దమ్ముందా? అయితే సరికొత్త రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయండి, 3 కోట్లు మీ సొంతం చేసుకోండి. చూసారా ప్రోమో రెస్పాన్స్? క్రియేటివ్ డైరెక్టర్ స్ట్రెంగ్త్ అంటే అదే మరి. ఇప్పుడు చూడండి ఒక్కొక్కరిని ఎలా ఏరతను. మిస్టర్ క్రియేటివ్ యా ప్రోగ్రామింగ్ హెడ్ నేనా నువ్వా కదా? మీరు మూసుకుంటే మేము చూసుకుంటాం. ఫస్ట్ కంటెస్టెంట్ ఇదేంటి? ఖైదీలో చిరంజీవిలా ఉన్నాడు. పర్సనాలిటీ ఉంటే సరిపోద్దండి, ఇది ఉండక్కర్లే, అడగండి. నీ పేరేంటమ్మా? అశ్విన్. అంటే పేర్లో విన్నుంటే షోలో వినిపోదామనే. నా అవసరం నన్ను గెలిపిస్తుంది, ఈ అవకాశం నేను వదులుకోను. ఫిక్స్. కుర్రోడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, మన షోకి ఎలాంటి కావాలి సెలెక్ట్ చేయండి. ఏంటి సెలెక్ట్ చేసేది? ఏం అడగకుండా సెలెక్ట్ చేస్తారా? మరి అడగండి. నీ జీవితాన్ని మార్చిన సంఘటన ఏదైనా ఉంటే చెప్పబోయా? ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడండి. వాళ్ళ చాలా విషయం ఉంది, బొలుపు కూడా ఉంది. ప్రోగ్రామింగ్ హెడ్ గా చెప్తున్నాను, వాడి నుండి సెలెక్ట్ చేయండి. అది వచ్చేవాడికి పిచ్చెక్కిస్తా చూడు. ఎక్కించు. ఈడ షష్టి పూర్తి అయిపోయిన వాళ్ళు ఉన్నాడు. అదే మరి మన ప్రోమో రెస్పాన్స్. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. పేరు చెప్పు. మీ పేరు నాకైతే తెలుసు సార్. నేను అడిగింది నీ పేరు. అక్కడ రాసింది కదా సార్. తమ చెప్పరా? అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్. నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఎప్పటికింతే. బెళ్ళప్పుడు ఇంత అంతే మరి. ఇంటర్వ్యూ అంటే అంత ఈజీ కాదు, నన్ను చూసి నేర్చుకో. ఇటు కాదు అటు. ఏం చేయదు? ఎంబీఏ ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా, చేయకూడదు అన్నారు. ఏ దానికి 10th క్లాస్ పాస్ కావాలంట కదా.
ఆడిల్లాగలించి పేరు చెప్పట్లేదు, ఆడితో పేరు చెప్పించి చూద్దాం. నీ పేరేంటి? పండుగాడు. ఈడు కొడితే దెబ్బే తగలదు. పండుగాడు ఏంట్రా? ముద్దు పేరు సార్. ముద్దు పేరు బొద్దు పేరు పక్కన పెట్టి అసలు పేరేంటి చెప్ప. చెప్తున్నాను సార్. వీర వెంకట సత్యనారాయణ అన్నవరప్రసాద ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద ఒడ్డికాసులవాడ ఆపదముక్కులవాడ అలవేలు మంగ సమేత గోవింద పద్మావతి సమేత గోవింద తిరుచానూరు గ్రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ గోవింద గోవింద. పేరు చెప్పమంటే పద్యం చెప్పావేంట్రా? ఇంతేనా ఇంకేమైనా ఉందా? అంటే మధ్యలో కాణిపాక వినాయకుడు మర్చిపోయిందంట సార్. ఎవరు? మా నాయనమ్మ. మీ నాయనమ్మ బతికే ఉందా? ఉంది సార్. నిన్ను నీ నాయనమ్మని గుంట తీసుకెప్పట.